ఆయన పాత్రుడు మీడియాతో మాట్లాడుతున్నారు. విశాఖ నుంచి లైవ్ చూద్దాం. స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడ బాగా జరుగుతుందని చెప్పి ఆలోచన చేశారు. చేస్తారు గుజరాత్ లో జరుగుతుంది. ఒక ప్రైవేట్ కంపెనీ తర్వాత ప్రభుత్వంతో కలిగితో స్కిల్ డెవలప్మెంట్ చేస్తే కుర్వాడకు మంచి అవకాశాలు వస్తున్నాయని చెప్పి దానికి ఒక టీం వేసి టీం వెళ్ళి గుజరాత్ వెళ్ళి స్టడీ చేసి చాలా బాగా చేస్తారు గుజరాత్ లో, దాన్ని మనం డెవలప్ చేద్దామని చెప్పి వాళ్ళతో మాట్లాడితే ఆ కంపెనీ పేరు సిమెంట్స్ కదండి, సిమెంట్స్ డిజైన్ టెక్నాలజీ అని చెప్పి ఒక సంస్థ ఉంది. వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఒప్పించి ఆంధ్ర రాష్ట్రంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ మేము పెడతామండి, మీరు వచ్చి మాకు సహకారం అందించమంటే వాళ్ళు ఆ కంపెనీ తాలూకు సిఎస్ఆర్ గ్రాంట్ మేము ఇస్తామండి, 90% మేము ఇస్తాం, 10% గవర్నమెంట్ పెట్టండి అని చెప్పి ఒక ఒప్పందం. ఆ ఒప్పందం ప్రకారంగా మొత్తం టోటల్ అమౌంట్ ఈ స్కిల్ డెవలప్మెంట్కి ఆ రోజుల్లో ఎస్టిమేషన్ చేస్తే సుమారు 3,300 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ అని ఒక నిర్ణయానికి వచ్చి దానికి మానిటరింగ్ కమిటీ అనే కమిటీ వేశారు. దీని అంతా మానిటరింగ్ చేయడం కోసం దాంట్లో ఎవరెవరు ఉన్నారండి? అజయ్ జైన్ ఐఏఎస్ ఆ రోజుల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ సెక్రటరీ ఉన్నారు ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్ అతను ఒకడు, రావత్ గారు ఐఏఎస్ సెక్రటరీ ఆ రోజుల్లో ఇండస్ట్రీ కామర్స్ డిపార్ట్మెంట్, అలాగే ఎం రవిచంద్ర ఐఏఎస్ సెక్రటరీ అతను కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రవిచంద్ర గారు, అలాగే గంటా సుబ్బారావు గారు సెక్రటరీ, ఉదయలక్ష్మి గారు ఐఏఎస్ కమిషనర్, అలాగే లక్ష్మీనారాయణ గారు అతను కూడా ఐఏఎస్, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పిఏగా పనిచేసేవారు, అలాగే వీళ్ళందరూ కూడా యనమండు కంపెనీ యనమండు సభ్యులతో ఒక మానిటరింగ్ కమిటీ వేశారు. వీళ్ళంతా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, మానిటరింగ్ కమిటీ వేసి వాళ్ళ సమక్షంలో మానిటరింగ్ చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో 40 ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేశారు అన్ని జిల్లాల్లో. ఈ 40 ఇన్స్టిట్యూట్లో కూడా ఆ రోజుల్లో సుమారు 250,000 మంది కుర్రవాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు స్కిల్ డెవలప్మెంట్లో. ఆ స్కిల్ డెవలప్మెంట్ 250,000 మంది కుర్రవాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే దాంట్లో 60,000 మంది కుర్రవాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి బికాస్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్. ఇంటర్వ్యూలో బ్రహ్మాండంగా సమాధానం చెప్పి అటువంటి బ్రహ్మాండమైన వ్యవస్థ ఈ 10% ఉంది చూసారా, గవర్నమెంట్ పెట్టవలసింది. అది మొత్తం అమౌంట్ ఆరు 370 కోట్లు మన వాటా, మన వాటా స్టేట్ గవర్నమెంట్ వాటా 10%. దీంతో దీన్ని డెవలప్ చేయడం కోసం అని చెప్పి ఆ రోజు ఒక రిపోర్ట్ తయారు చేశారు. దీనికి ఏంటి టూల్స్ కావాలి, అక్కడ ఇన్స్టిట్యూషన్లో ఏంటి ఆఖర బోల్ట్తో సహా బలంతో సహా అన్నీ కూడా రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారంగా మరి ఈవేళ ఆ ఇన్స్టిట్యూషన్ బ్రహ్మాండం కలుగుతుంటే దాన్ని నిర్వీర్యం చేసి పారేసే ఈవేళ ఎందుకు వేస్ట్? చంద్రబాబు నాయుడు బుర్రలేదు, పని పాటు లేకుండా పెట్టాడని చెప్పి తీసి పారేసావు, ఇది వేస్ట్ అనేది కార్యక్రమం నీకు వేస్ట్. అంటే నువ్వు వచ్చిన తర్వాత ఒక ఇండస్ట్రీ రాలేదు, ఉన్న ఇండస్ట్రీస్ అంటే పోయాయి, పిల్లలకి ఇంటర్వ్యూ లేదు, పిల్లలకి ఇంటర్వ్యూ లేకుండా చేస్తే మొత్తం ఒక ఇండస్ట్రీ వస్తాయి కదా, అవినీతి ముఖ్యమంత్రి ఉంటే ఎవడొస్తాడు ఇండస్ట్రీ పెట్టడానికి అడిగి? మన వైజాగ్ ఇండస్ట్రీస్ పోయాయి, అక్కడ కార్ల కంపెనీ అనంతపురం జిల్లా కార్ల కంపెనీలో యాన్సిలరీ ఇండస్ట్రీస్ ఎవరు పెట్టలేదు, మొత్తం అన్ని చెన్నై పోయాయి. అంటే నీకు దీని దాని విలువ నీకు తెలీదు.
इवा राष्ट्र सब्जी डवर्ट नी डवर्स मेधावल दुमान ले राष्ट्र अलर्टी वाला सब्जेक्ट तरह की अंत पास सब्जी डवर्टों को डवर्स राज्य तपी राष्ट्र अभिवृद्धि आलोचन इपड़ो इपड़े मुख्यमंत्री गार अच्छे सब्जी सीएडी वालेत मरी वेला इंस्ट्यूशन इंस्ट्यूशन तुम लिस्ट को दींट नलब इंस्ट्यूशन एक्ो अवी क्लीयर का रिपोर्ट को चूस्ते इवीं टूल इंस्ट्यूशन ये टूल कावला अभी लिस्ट यह लिस्ट प्रकार खर्चुड़ते वेमंटे दाटो अवनीति जी अंत मे सीएडी अपगिस्टी सीएडी वैसा ओके प्रभुत् निर्णय तस्को सीएडी वैसा सीएडी वो एम चेसर वेला लक्ष्मीनारायण गार इंटीद तर घंटा सुब्बारा गार मीद रईट के बुक् असल दी वैल्युएशन सर्टिफिकेट दी खर्चल का अभी वैल्युएशन कमिटी उ कमिटी एवरुनारे सकते रामचंद्र रेड्डी गार चेयरमैन एमडी अत आध्वर्यन अंत जी అతను సంతకం అతను సంతకంతో రిపోర్ట్ అగ్రిమెంట్ అగ్రిమెంట్ రిపోర్ట్ అది సంతకం పెట్టాడు రామ ఏం పేరు అతని పేరు ప్రేమచంద్ర రెడ్డి ఇస్ ది మెయిన్ పర్సన్ ఈ అగ్రిమెంట్ దాంట్లో గంటా సుబ్బారావు గారు సాక్షి సంతకం ఎవిడెన్స్ పెట్టాడు నువ్వు అసలు ప్రేమచంద్ర రెడ్డి గారిని ఎంక్వైరీ చేయకుంటా అతను ఇన్వాల్వ్ చేయకుంటా గంటా సుబ్బారావు గారి మీద ఎందుకు మీరు ఎంక్వైరీ చేస్తారండి సాక్షి సంతకం మీద అసలు అగ్రిమెంట్ సంతకం ఒరిజినల్ సంతకం పెట్టింది ప్రేమచంద్ర రెడ్డి అయితే ఎందుకు తీసారండి మీరు రెడ్డి గారేనా మరి ఏడి గారు ఎంక్వైరీ చేస్తే అతనే కదా మెయిన్ అతను కదా ఎంక్వైరీ చేయాలి అతని మీద కూడా కేసు పెట్టాలి కదా ఎందుకు పెట్టలేదు నువ్వు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పు నువ్వు చెప్తావా పంచాయతీరాజ్ మినిస్టర్ గారు రామచంద్ర గారు ఇదిరే రామచంద్ర రెడ్డికి చెప్తారా లేదా నీ సలహాదారుడు ఉన్నాడు కదా ఆ బోకు సజ్జల రామకృష్ణారావు సమాధానం చెప్తారా ఎందుకు వదిలేసో వెనకాల రెడ్డి అని ఉందన్న అసలు ఈ రెడ్డి ఎవరో నీకు ఆ రెడ్డి కొన్న సంబంధం కూడా చెప్తాను నేను మొన్న ఎలక్షన్ కమిషన్ గా ఆమె ఎవరండి నీలం సహాని గారిని ఎలక్షన్ కమిషన్ గా ఏమని చెప్పి రికమెండ్ చేసో ఫస్ట్ పేరు రెండో పేరు ఎవరు పెట్టావు ఆవిడ కాకపోతే ఇంకొకళ్ళు ఇయ్యాలి కదా పేరు రెండు పేర్లు పంపించాలి కదా ఆ రెండో పేరు రామచంద్రారెడ్డి అంటే నీ ఇంట్రెస్ట్ లేకపోతే ఎలక్షన్ కమిషన్ కూడా ఇతను రికమెండ్ చేసావు నువ్వు అంటే మీకు ఉన్న సంబంధాలు నిజంగా నువ్వు ఎంక్వైరీ చేయాలంటే రామ్ ఈ రెడ్డిని ఎంక్వైరీ చేయాలి ఫస్ట్ తర్వాత ఈ అందరు చేసుకో తర్వాత దీంట్లో 240 కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నావు దాని మీద రిపోర్ట్ సిఐడి రిపోర్ట్లో ఈ రిపోర్ట్ ఏంటంటే సిఐడి రిమైండ్ రిపోర్ట్ సిఐడి వాళ్ళు ఇచ్చిన రిమైండ్ రిపోర్ట్ ఇది ఈ రిపోర్ట్ లో సిఐడి వాళ్ళు ఏం చేశారు ఈ 240 కోట్లు ఏమైందో ఎక్కడ చెప్పట్లే ఆ ఒరిజినల్ కంపెనీ మన ఎవరు